नमस्कार श्री यादाद्री वार्ता स्वागत నీ జాతర ఘనంగా చెప్పుకొని మేమంతా ఆనందభరితులమైదామని మేమనుకుంటుంటే ఈ కరోనా వచ్చి మా ఉత్సాహం మీద నీరు గార్చేసింది. నీకు ఈ ఉత్సాహం వల్ల ఏ విధంగా ఆనందం లేదు మేము గమనిస్తూనే ఉన్నాము. మరి నువ్వు రాబోయే రోజుల్లో ఈ కరోనా వ్యాధిని ఎలా అరికట్టనున్నావో అది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మొత్తం ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి వ్యాపించున్నది. ఈ కరోనా వ్యాధిని నువ్వు ఎలా కట్టడి చేస్తావు, నువ్వు ఎలా దాన్ని అదుపులో పెడతావు, మా ప్రజల్ని ఎలా సుఖ సంతోషాలతో పెడతావో ఒకసారి నీకు తెలియజేయాలి. ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించక తప్పదిరా. మీరు చేసుకున్నదే కదా, కట్టడి చేసేదాన్ని నేనున్నాను కాని అంతకు మించి మీరు చేసుకుంటున్నారు. మీరు కానీ అమ్మా, నువ్వు అడిగే ప్రశ్న సరిగా లేదురా. జగన్మాతకి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యాధిని నువ్వు అరికడతావని మా భావన తల్లి. ఇక్కడ 1920లో ఈ సంవత్సరం 2020లో బయట దేశం నుంచి వచ్చింది తల్లి ఈ వ్యాధి. భక్తులందరూ తల్లడిల్లిపోతున్నారు, నీ సేవ చేసే వాళ్ళందరూ అనాథలైపోతున్నారు. ఇటువంటి ఈ సమయంలో నీ యొక్క పూజ చేయడం కూడా విశేషమైనదని మా పెద్దలందరూ మంత్రివర్యులు పెద్దలు నగర ప్రజలు ఈ నిన్ను తీసుకొచ్చి సేవ చేసినటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా నిన్నకు తెల్లవారుజామున 4 గంటల నుంచి నీకు పూజలు చేశారు తల్లి. జనాన్ని రక్షించు తల్లి, అందరినీ కాపాడు తల్లి. నీ యొక్క శక్తిని చూపించమ్మా, నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయి గట్టిగా. నాకు సంతోషము లేదురా బాలక, నా పూజలు ఎటువంటి సంతోషం అనేది లేదు. నా ప్రజలు చేసుకున్నందుకు నేను ఎంతో దుఃఖిస్తున్నాను. అమ్మా, నీ నీ ప్రజలు చేసిన దానికి కానీ నా ప్రజలందరినీ నేను కాపాడడానికి తప్పనిసరిగా నేను పోరాడే బాధ్యున్నాను. నా ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడతా. నేను మీరు మాత్రం రాబోయే రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ముందుగానే నేను హెచ్చరిస్తున్నా. నేను మీకు రాబోయే రోజులు సంతోషాన్ని ఇయ్యరు కానీ మీకు మాత్రం కష్టాలతో ఉన్నారు కానీ ఆ కష్టాలను కడ తీర్పేదానికి నేనున్నాను కానీ మీరు కూడా మీరు
ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రా బాలక. రాబోయే రోజులలో తప్పనిసరిగా మీరు కూడా అనుభవించాల్సి వస్తుందిరా.